పట్టణీకరణ పారిశ్రామికీకరణ రేడియేషన్ తదితర కారణాల వల్ల గత 10 ఏళ్ల కాలంలో పిచ్చుకల జనాభా గణనీయంగా తగ్గిందని ఒక అంచనా. నిన్న మొన్నటి తరంలో మన నివాస ప్రాంతాల్లో గూళ్లు కట్టుకుని కిచకిచ అంటూ సందడి చేసే పిచ్చుకలు నేడు అరుదుగా కనిపించడమే దీనికి ఉదాహరణ. అడప తడప అక్కడక్కడ ఒకటో రెండో పిచ్చుకలు అపురూపంగా కనబడుతున్న నేటి రోజుల్లో విశాఖపట్నం జిల్లా కె కొట్టపాడు మండలం మేజర్ పంచాయతీ గ్రామమైన చౌడువాడులో చిట్టూరు సత్యనారాయణమూర్తి ఇంటి వాకిటి చెట్లపైన పదుల సంఖ్యలో పిచ్చుకలు ముచ్చటగా దర్శనమిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షకులను, పక్షుల ప్రేమికులను, ప్రకృతి ఆరాధికులను ఆ పిచ్చుకలు ఎంతగానో ఆకట్టుకుని ఆనందించేస్తున్నాయి. చూసేవారికి ముచ్చట గొలిపి ముగ్ధులను చేస్తున్నాయి. దేశంలో సేవ్ అవర్ స్పారో కార్యక్రమంతో బుర్హానీ ఫౌండేషన్, నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థలు పిచ్చుకల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చి పాటుపడుతున్న నేటి రోజుల్లో చిట్టూరు సత్యనారాయణమూర్తి, ఈయన కుటుంబ సభ్యులు లక్ష్మి, అయ్యప్ప, కీర్తి, ప్రియాంకలు కూడా సుమారు 100 పిచ్చుకలకు ఆహారం పెడుతూ ఆశ్రయం కల్పిస్తున్నారు. జీవకోటి భాగమైన పిచ్చుకలను సుమారు సంవత్సర కాలం నుంచి ఆదరిస్తున్న చిట్టూరు సత్యనారాయణ స్వామి కుటుంబ సభ్యులు అభినందనీయులు, ఆదర్శనీయులే. బియ్యం కొట్ట బియ్యం అమ్మడం వల్ల ఇవి రాలుతుంటాయండి, ఎక్కువ రాలుతుంటే ఒక్కోటి ఒక్కోటి వచ్చేవి. అప్పుడు నేను ఏంటంటే ఆ సౌండ్కి నాకు సరదా పెట్టి వాటికి కొంచెం వాటర్, ఆ గింజలు వేయడం, నూకలు వేయడం, కొంచెం పెద్ద గంట్లు అలాంటివన్నీ వేయడం వల్ల అవి ఇక్కడ గల స్థానికంగా ఉండిపోయింది. యాక్చువల్గా అయితే ఒకేసారి వస్తాయండి, మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు కంటిన్యూగానే ఉంటున్నాయి. మా కోటగారు తలుపు తీసుకుండడం వల్ల బియ్యం బస్తాలు దగ్గరికి రంగి వచ్చేసారి వస్తాయి. చక్కగా బియ్యం తినడం, నీళ్ళు పెడతారు, ధాన్యం పెడతారు, మూట పెడతారు, గర్మూట పెడతారు. అవన్నీ తినడం వల్ల మాకు సరదా అనిపించి చాలా నీళ్ళు.